హైదరాబాద్ మహానగరంపై మత్తుమరక చెదడం లేదు. ఉక్కుపాదం మోపినా సరే ఏమాత్రం బెదడం లేదు. మత్తు గబ్బుకు కేరాఫ్గా మారిన పబ్బుల్లో డ్రగ్ దందా సాగుతూనే ఉంది. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి పబ్బుల్లో విక్రయిస్తూనే ఉన్నారు. పోలీసులకు పట్టుబడిన ప్రతి సమయంలో నిషేధిత డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. గతంలో డ్రగ్స్ సరఫరా చేస్తూ నైజీరియన్లు మత్తుబాబులు పట్టుబడేలా ఇక ఇప్పుడు కథ మారింది. మత్తు దందాలో మగువల ముఖ చిత్రాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అందుకు మరో నిదర్శనం నార్సింగిలో పట్టుబడ్డ లావణ్య డ్రగ్స్ రాకెట్. ఇటీవలే నార్సింగి పోలీసుల తనిఖీలలో సినీ రంగంతో పరిచయం ఉన్న లావణ్య అను బ్యూటీ పోలీసులకు పట్టుబడింది. పక్కా సమాచారంతో కోకాపేటకు వెళ్లే దారిలోని గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో లావణ్య ఇంటిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సుమారుగా 4 గ్రాముల ఎండిఎంఏను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రవాణాకు చెక్ పెట్టారు. మ్యూజిషియన్గా చెప్పుకునే లావణ్యకు సినీ ఇండస్ట్రీలో పరిచయాలున్నాయి. లావణ్య అండ్ కోతో ఇండస్ట్రీలో ఎవరెవరికి డ్రగ్స్ లింక్స్ ఉన్నాయనే పాయింట్పై ఫోకస్ పెట్టారు పోలీసులు. లావణ్యతో పాటు వినీత్ రెడ్డి, ఇందిరాపై కేసు నమోదు చేశారు. ముగ్గురు కలిసి డ్రగ్స్ ను సేవించి డ్రగ్స్ ను అమ్మేవారని గుర్తించారు. గోవా, బెంగళూరు నుంచి వినీత్ రెడ్డి ఒక్కో గ్రాము 1500 చొప్పున డ్రగ్స్ ను కొని తెస్తే లావణ్య ఇక ఇందిర హైదరాబాద్ గ్రాముకు 6000 చొప్పున విక్రయించేవారని దర్యాప్తులు తేల్చారు. ఇక శంషాబాద్ ఎయిర్పోర్టులో డ్రగ్స్ రాకెట్ మరో హైలైట్. 2021లో 50 కోట్ల విలువైన 8 కేజీల హెరాయిన్ను బట్వాడా చేస్తూ పోలీసులకు పట్టుబడింది ఓ యువతి. అప్పట్లో సంచలనం రేపిన ఈ కేసులో ఎట్టకేలకు ఇటీవలే కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దర్యాప్తులో పక్కా సాక్ష్యాలతో నిజాలు తేల్చడంతో మహిళకు 14 ఏళ్ల జైలు శిక్ష, 1,00,000 రూపాయల జరిమానాను విధించింది ఎల్బీ నగర్ కోర్టు. హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ మొత్తంలోనూ డ్రగ్స్ అన్నమాట వినపడొద్దని, మత్తు దందాల్లో ఎంతటి వారినైనా ఉపేక్షించే పరిస్థితే లేదని సీఎం రేవంత్ హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ ఆదేశాలతో పోలీసులు ఎక్సైజ్ శాఖ మరింత నిఘాను పెంచారు. దీంతో మత్తు బ్యాచ్లకు చెక్ పడుతోంది. డ్రగ్ ఫ్రీ తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం మరింత ఫోకస్ పెట్టింది. డ్రగ్స్ కట్టడి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. డ్రగ్స్తో పట్టుబడితే హోటళ్లు, పబ్బుల అనుమతులను రద్దు చేయాలనడంతో అక్రమార్కులు రూటు మార్చారు. యువతుల్ని మత్తులకు బానిసలను చేసి వారిని డ్రగ్స్ స్మగ్లింగ్ రొంపిలోకి దింపుతున్నారు. తాజాగా తెరపైకి వచ్చిన కేసుల్లో యువతులే కీలకంగా ఉండడం సంచలనంగా మారింది. తెలంగాణలో డ్రగ్స్ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. డ్రగ్స్ బాధితుల లిస్టులో యువతులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ తీసుకుంటున్న యువతుల సంఖ్య పెరిగింది. దీంతో పోలీసులు సైతం ఈ అంశంపై దృష్టి సారించారు. నగర యువతులు డ్రగ్స్కు అడిక్ట్ అవుతున్నారు. డ్రగ్స్ను వాడుతూ అమ్మాయిలు పోలీసులకు దొరికిపోతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో డ్రగ్స్ వాడుతూ దొరికిపోయిన అమ్మాయిల లిస్టు కూడా బాగానే ఉంది. శిరీష, డ్రగ్స్ కేసు విషయంలో ఇప్పటి వరకు కూడా చాలా మంది పట్టుకోవటం, తర్వాత కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతా ఉంది. అయితే ఈ మధ్య కొత్తగా అంటే ఎక్కడైతే ఈ డ్రగ్స్ తీసుకుని వస్తున్నారో గోవా నుంచి మహిళల్ని టార్గెట్ చేసుకుని మహిళలతోటి ఈ డ్రగ్స్ ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్న నేపథ్యం గమనిస్తా ఉంది. రాజేనగర్ లో పట్టుబడ్డ, అంటే ఇక్కడ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పట్టుబడ్డ లావణ్య కావచ్చు, తర్వాత మిగతా అందరూ కూడా మహిళలు అవ్వడం, అంటే ఈ డ్రగ్స్ ని తీసుకెళ్తున్న క్రమంలో మహిళలతోటి కనుక పంపిస్తే వాళ్ళ చెక్కింగ్ ఉండదు అన్న నేపథ్యంలోనే ఈ ఎంక్వైరీ, ఈ డ్రగ్స్ అనేవి మూవ్ అవుతున్నాయని చెప్పి కూడా తెలుస్తా ఉంది. దీంట్లో ఈ దిశగా కూడా పోలీసులు నిఘా పెట్టడంతో మహిళలే అడ్డంగా అరెస్ట్ అవ్వడం, అంటే గోవా నుంచి హైదరాబాద్ డ్రగ్స్ తీసుకొస్తున్న వ్యక్తులు వాళ్ళ రూట్ మార్చి ఏ రకంగా వెళ్ళినా కూడా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మహిళల ద్వారా కనుక ఈ డ్రగ్స్ ని కనుక ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎవరు గుర్తించలేరు. మహిళలకు పెద్ద చెక్కింగ్ ఉండదు, ఉన్నా కూడా కొన్ని కొన్ని చోట్ల మెయిల్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు కాబట్టి చెక్కింగ్ అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలోనే మహిళలతో ఈ డ్రగ్స్ అనేవి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు పట్టుబడ్డ మహిళల పరిస్థితి అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా హైదరాబాద్ కు ఏదో రకంగా డ్రగ్స్ తరలించాలని చెప్తున్న కింగ్ పిన్స్ ఆలోచనను బద్దలు చేస్తూ తెలంగాణ పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న నేపథ్యంలో అంతా గుట్టినట్టు అయిపోయింది. ఇక్కడ అంటే ప్రధానంగా ఎవరైతే గతంలో డ్రగ్స్ వాడారో వాళ్లే మళ్ళీ మళ్ళీ రిపీట్ డ్రగ్స్ వాడతారు కాబట్టి రిపీట్ గా డ్రగ్స్ వాడుతున్నట్టు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆయా వ్యక్తి మీద రిపోర్ట్.
ఇన్నారెడ్డి, తెలంగాణలో డ్రగ్స్ రాకెట్లలో మహిళలే కీలకంగా మారారు అంటే, గతంలో ఇతర దేశస్తులు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు మాత్రమే మత్తు దందాల్లో పట్టుబడేవారు అనేట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే డ్రగ్స్ సరఫరా కానీ లేదా విక్రయించడం కానీ జరుగుతోంది. వీటిలో అమ్మాయిలే సప్లై చేస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? అయితే మనం గమనిస్తే మహిళలతో గనక డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తే పట్టుకోవడం కష్టమవుతుంది. కొన్ని కొన్ని చోట్ల మెయిల్ ఆఫీస్ ఉంటారు కాబట్టి చెక్కింగ్ కూడా ఉండదని చెప్పిన ఒక ఆలోచనతో కింగ్ పిన్స్ ఎవరైతే డ్రగ్స్ గోవా నుంచి హైదరాబాద్ సరఫరా చేస్తున్నారో వాళ్ళు చేస్తున్న ఆలోచనల భాగంగానే ఇలా మహిళలు వాడుతున్నారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే తెలంగాణ పోలీసుల నిఘాను తప్పించుకోలేరు. అది మహిళలు కావచ్చు, తర్వాత ఏ రూపంలో ఏ రకంగా పంపించిన కూడా పట్టుకుంటారని చెప్పడానికి ఈ మధ్య దొరికిన మహిళల పట్టుకోవచ్చు. ఎస్ఓటి పోలీసుల నిఘా తప్పించుకోలేకుండా పట్టుబడ్డ మహిళల సంగతి మనం చూస్తా ఉన్నాం. అంటే మహిళలు కనుక వాడుకుంటే పోలీసులతోటి చెక్కింగ్ ఉండదని చెప్పేసి అన్న కారణంగానే వీళ్ళు వాడుతున్నారని, అది కూడా కింగ్ పిన్ గోవాలో ఎవరైతే కింగ్ పిన్ గా ఉండి వ్యవహరిస్తున్నారో దాన్ని హైదరాబాద్ లో అడ్డగా చేసుకొని గతంలో ఎవరికైతే సప్లై చేశారో వాళ్ళకే తిరిగి మళ్ళీ మళ్ళీ సప్లై అవుతుంది. కాబట్టి ఈసారి పోలీస్ యంత్రాంగం చాలా స్పష్టంగా ఎవరెవరైతే డ్రగ్స్ తీసుకుంటున్నారో వాళ్ళ మీద నిఘా పెడితే వీళ్ళకి ఏ రూట్ లో డ్రగ్స్ వస్తుందని చెప్తున్న ఆ రూట్ కూడా ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలిగారు. మొత్తం మీద ఎక్కడికక్కడ డ్రగ్స్ ను కంట్రోల్ చేయాలని చెప్పని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమైతే ఆర్డర్స్ పాస్ చేస్తుంది దానికి అనుగుణంగా ఎక్కడెక్కడ అరెస్టులు జరుగుతా ఉన్నాయి. మహిళల్ని టార్గెట్ చేసుకొని డ్రగ్ పంపిస్తూ డ్రగ్స్ ను ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి వెనక కూడా కొంత నాలెడ్జ్ ఉంది. కొంత కింగ్ పిన్ గా వ్యవహరిస్తున్న డ్రగ్స్ ప్లండర్స్ చేస్తున్న ఈ వ్యవహారం కూడా గుర్తుపెట్టు చేశారు. ఇకపై ఏ రకంగా డ్రగ్స్ పంపినా కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలేదని చెప్పిన కూడా తెలంగాణ పోలీసులు చెప్తున్న పరిస్థితులను చూడొచ్చు. శిరీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్ పబ్బులలో మత్తు పదార్థాలు విక్రయిస్తున్న ఓ ఆరుగురి ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ వారిలో మిథున, కొంగాల ప్రియ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వేరు నుంచి 10 గ్రాముల ఎండిఎంను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలింపును వేగవంతం చేశారు. రేవంత్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు పెట్టినా డ్రగ్స్ దందా మాత్రం ఎక్కడ ఆగడం లేదు. రేవంత్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు పెట్టినా డ్రగ్స్ దందా మాత్రం ఎక్కడ ఆగడం లేదు. సరికదా, రోజుకో కొత్త మలుపు తిరుగుతూ అధికారులకు సవాల్ విసురుతున్నాయి. ఏంటి మత్తుగోళ? భాగ్యనగరాన్ని డ్రగ్స్ మహమ్మారి విడిచిపెట్టేదా? తెలంగాణ సాగుతున్న మత్తు దందాను ఒక్కసారి పరిశీలిస్తే కొద్ది రోజుల క్రితం నార్సింగి పోలీసులకు హెరాయిన్ తో లావణ్య అనే యువతి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. డ్రగ్స్ అమ్ముతూ గచ్చిబౌలి పోలీసులకు మిథున, కొనగాల ప్రియ అనే ఇద్దరు అమ్మాయిలను పట్టుబడ్డారు. ఇక ప్లేడర్ల టార్చర్ తట్టుకోలేకే మరో యువతి సైతం పోలీసులను ఆశ్రయించింది. ఆమె కూడా డ్రగ్స్ కు బానిసగా మారడం చర్చనీయాంశంగా మారింది. రాజేంద్రనగర్ పోలీసులు అనురాధ అనే మహిళను అరెస్టు చేశారు. హైదరాబాద్ సంతోష్ నగర్ లో ఎండిఎంఏ డ్రగ్స్ తో అయోషా ఫిర్దోసి అనే లేడి పట్టుబడింది. ఆల్ట్రాజోలం అమ్మిన కేసులో కూడా నిజామాబాద్ పోలీసులు సావిత్రి అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్లను టార్గెట్ చేసిన మాన్షి అనే అమ్మాయి గంజాయి అమ్ముతూ బోయిన్పల్లి పోలీసులకు పట్టుబడింది. న్యూ ఇయర్ వేళ సంధ్య అనే మరో సాఫ్ట్వేర్ అమ్మాయి డ్రగ్స్ తో సహా పట్టుబడింది. గతంతో పోలిస్తే మహిళలే డ్రగ్స్ సప్లైలో కీలకంగా మారడం ఆందోళన రేకెత్తిస్తోంది. మహిళల్ని టార్గెట్ చేసుకున్న డ్రగ్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ గారు అందజేస్తారు. అరవింద్, డ్రగ్స్ ఆ పేరు వింటేనే ఒకప్పుడు కేవలం పోలీసు అధికారుల చుట్టే తిరిగేది, కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పర్టికులర్ గా సీఎం రేవంత్ మత్తుపై దృష్టి పెట్టారు. డ్రగ్స్ మహమ్మారిని తరిమి కొట్టాలంటూ ఉక్కుపాదం మోపే ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఆ దిశగానే అధికారులు కూడా అడుగులు వేస్తున్నారు. నేటి డ్రగ్స్ వాడకం విపరీతంగా పెరిగిపోవడానికి గత ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టలేదని అనుకోవాలా? యా, ప్రధానంగా చూస్తే మత్తు పదార్థాల రవాణా, మత్తు పదార్థాల వినియోగం, మత్తు పదార్థాల అమ్మకం, వీటన్నిటినీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా క్లియర్గా క్లోజ్గా మానిటర్ చేసి ఒకవైపు నిఘా వ్యవస్థను పెంచింది, మరోవైపు ఎక్కడికక్కడ ఈ మత్తు పదార్థాల వినియోగానికి, అమ్మకానికి దీనికి సంబంధించినటువంటి కఠిన చర్యలు ప్రారంభించిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్క గత ప్రభుత్వం వీటి విషయంలో కొంత సాచివేత ధోరణి అవలంబించిందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా విస్తృతంగా డ్రగ్స్ వినియోగం, డ్రగ్స్ వినియోగానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటి ముగ్గురు కమిషనర్లు
చాలా క్లియర్గా వాళ్ళ మొదటి ప్రెస్ మీట్లోనే చాలా క్లియర్గా చెప్పారు ముగ్గురు కమిషనర్లు, డ్రగ్స్ యొక్క వాడకాన్ని డ్రగ్స్ యొక్క వినియోగాన్ని మేము ఖచ్చితంగా అణిచివేస్తామని చెప్పారు. ముగ్గురు కమిషనర్లు చెప్పడంతో పాటు దానికోసం స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఆమూలాగ్రంగా చర్యలైతే మొదలుపెట్టారు. రెండో పక్కన గత ప్రభుత్వం మీద ఉన్నటువంటి కొన్ని విమర్శలు ఏంటంటే ఎన్డీపీఎస్ చట్టాన్ని దుర్వినియోగం చేశారనేది ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ. ఎన్డీపీఎస్ చట్టం పేరు మీద కొన్ని కేసులు పెట్టినటువంటి క్రమంలో ఆ తర్వాత ఆ చట్టాన్ని పెట్టినటువంటి కేసుల విషయంలో కొంచెం సాత్విక ధోరణి ఉంది, కొన్ని పక్షపాత ధోరణి ఉంది, కొన్ని చోట్ల పక్షపాత ధోరణి వ్యవహరించారనేటటువంటి విమర్శలు అయితే అటు పోలీస్ సర్కిల్స్లో కూడా గతంలో విమర్శలు బాగా ఉండేవి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ప్రతి దశలోనూ దాన్ని అణచివేతకి చర్యలు కఠినంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తించి దాని దిశగా కదులుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది శిరీష. అలాగే ఎందుకంటే 2019లో కూడా జరిగిన డ్రగ్స్ కేసుల్లో కోర్టులో సైతం వీగిపోయాయి, మరి దీన్ని ఏమని భావించాలి? 2019 డ్రగ్స్ కేసు విషయంలో నేను ఇందాక చెప్పినటువంటి సాచివేత ధోరణి, కొంత అంటే సీరియస్గా లేరనేటటువంటి విమర్శలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఒకవైపు డ్రగ్స్కి సంబంధించినటువంటి వివాదాలు ఇట్లా ఉంటే సెలబ్రిటీలకి సంబంధించినటువంటి డ్రగ్స్ వాడకం, దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోనే క్రమంలో ఆ విషయంలో అంటే కఠినంగా వ్యవహరించలేదు అనేటటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. మరోపక్క అప్పట్లో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో విస్తృతంగా తనిఖీలు జరగలేదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పుడు ఎక్కువగా మనం మాట్లాడుకుంటున్నటువంటి పబ్బుల యొక్క సంఖ్య సైబరాబాద్ కమిషనరేట్లో ఎక్కువ ఉంటుంది. అదే సందర్భంలో మిగతా రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉంటుంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, మొత్తం తెలంగాణలో ఎక్కువగా డ్రగ్స్ వినియోగము, అమ్మకము, వాటి నిల్వ ఎక్కువగా జరిగే ప్రాంతాలుగా చెప్పబడే ఈ మూడు నియోజకవర్గాలు, మూడు ఏదైతే కంట్రోల్ కమిషనరేట్ పరిధిలోనే ఇంకా కఠినంగా ఉండాల్సినటువంటి ప్రభుత్వం కఠినంగా లేదు అనేటటువంటి విమర్శలు అయితే గత ప్రభుత్వం మీద ఉన్నాయి. ఈ ప్రభుత్వం అయితే మొదటి రోజు నుంచి కమిషనర్లు ముగ్గురు చాలా క్లియర్గా చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయంలో కఠినంగా ఉంటామని చెప్పి డ్రగ్ పెడ్లర్స్ని ఎవరైతే ఉన్నారో డ్రగ్ పెడ్లర్స్ మీద నిఘా పెట్టారు. డ్రగ్ పెడ్లర్స్ని అడుగడుగున వాళ్ళ మూమెంట్స్ని ట్రాక్ చేస్తున్నారు. వాళ్ళని ఎక్కడికక్కడ నియంత్రించే ప్రయత్నంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది శిరీష. అరవింద్ గారు, అంటే ఒక పక్క గ్లోబల్ సిటీ అవుతోంది అన్నదానికి ఆనందపడాలా, లేకపోతే పాశ్చాత్య ఇటువంటి బయట దేశం నుంచి వచ్చి మనకి డ్రగ్స్ కల్చర్ని అలవాటు చేస్తున్నందుకు ఒక పక్క బాధపడాలా, అర్థం కావట్లేదు. కానీ అమ్మాయిల్ని ఎరగా వేసి అమ్మాయిల చుట్టే ఇదంతా తిరుగుతూ ఉంది, ఎందుకని అమ్మాయిలు ఎరగా వేస్తున్నారు డ్రగ్స్ దంద వెనకాల ఉన్న వారికి? దీనికి సంబంధించి ఒక వివాదాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రస్తావించాలి. గత ప్రభుత్వ హయాంలో ఇప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అప్పటి ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీకి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పటి కేటీఆర్కు ఒక సవాల్ విసిరారు. మనం డ్రగ్ టెస్ట్ చేయించుకుందాం, వైట్ సర్టిఫికేషన్ చేయించుకుందాం, వస్తావా అని బహిరంగ సవాల్ విసిరారు. ఆ బహిరంగ సవాల్ కార్యరూపణ దాల్చలేనప్పటికీ, కానీ ఆ బహిరంగ సవాల్ కార్యరూపం దాల్చుంటే ఇద్దరికి సంబంధించినటువంటి డ్రగ్స్ వాడకానికి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ కూడా వచ్చేది. అయితే ఈ సవాల్ని విసిరే క్రమంలో రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పారు. ముఖ్యమంత్రి సన్నిహితులు, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కొంతమంది డ్రగ్స్ వాడకాన్ని పెంపొందించేలాగా, కొంతమంది డ్రగ్స్ వాడే పబ్బులకి సన్నిహితులుగా ఉన్నారు, దాని యాజమాన్యాలకు సన్నిహితులుగా ఉన్నారంటూ ఒక రాజకీయపరమైన విమర్శ చేశారు. ఆ క్రమంలోనే నేను డ్రగ్స్ వాడలేదు, నాకు డ్రగ్స్ వాడకం అలవాటు లేదు అని నేను రుజువు చేసుకోవడానికి వైట్ ఛాలెంజ్ నేను విసురుతున్నాను, నువ్వు కూడా అది ఆ ఛాలెంజ్కి వస్తావా అని చెప్పి అప్పటి మంత్రి, అప్పటి అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ, అదే సందర్భంగా ఐటీ శాఖలు నిర్వహిస్తున్న మంత్రి కేటీఆర్ను ఉద్దేశించి సవాల్ విసిరాడు. ఆ సవాల్ని కేసీఆర్ స్వీకరించకపోయినప్పటికీ కొంత రాజకీయపరమైనటువంటి వాదాపవాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలు జరిగాయి. ఇది కనుక ఆ డైరెక్షన్లో వెళ్ళుంటే ఇంకా మరి అంటే సవాళ్ళు కనుక ఆచరణ రూపం దాల్చుంటే ఇంకొక రకంగా ఉండేది. ఆ సవాల్ విషయంలో రెండు పార్టీలు చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకున్నాయి. ఆ విమర్శలకు సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి చర్యలు, రాజకీయపరమైనటువంటి క్లారిటీలు ఇప్పుడు ఏమైనా వస్తాయేమో చూడాలి. ఒకటి మాత్రం క్లియర్, హైదరాబాద్లో అభివృద్ధి జరుగుతోంది అనే క్రమంలో, అంతర్జాతీయ నగరంగా మారుతున్నటువంటి క్రమం,
అదే సందర్భంలో అంతర్జాతీయ నగరంగా మారే క్రమం అభివృద్ధికి బై ప్రొడక్ట్గా డ్రగ్స్ వాడకం ఏదైతే వస్తుందో, యువత మత్తుకి బానిస అవ్వటం ఏదైతే వస్తుందో, గంజాయి అమ్మకం ఎప్పుడైతే వస్తుందో, ఇవన్నీ ఖచ్చితంగా మరొక రూపం కూడా చూసాం మనం ఈ గత వారం 10 రోజులుగా. గంజాయిని చాక్లెట్ల రూపంలో స్కూల్ పిల్లలకు కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉంది. అది అలవాటయ్యి దాని దానికోసం బానిసలైనటువంటి విద్యార్థులకు సంబంధించినటువంటి కొన్ని వార్తలు కూడా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మహిళలకు సంబంధించినటువంటి విషయం, మహిళల్లో వాడకం పెరిగింది, మహిళల్లో పెడ్లర్స్ పెరిగారు, మహిళా వాడకందారులు అమ్మకందారులు పెరిగారంటూ గత కొంతకాలంగా పోలీస్ వ్యవస్థని క్లోజ్గా అబ్జర్వ్ చేసేటటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ డెవలప్మెంట్ తోటి ఈ మధ్యకాలంలో కేవలం మహిళలు మాత్రమే అరెస్ట్ అవుతున్నారా అంటే మొత్తం అరెస్ట్ అవుతున్నారు. దాంట్లో మహిళల సాయంత్రం గణనీయంగా ఉంది. ఇన్నాళ్ళు లేని వాటి ఇప్పటికీ తేడా ఏంటంటే డ్రగ్స్ యొక్క ట్రాకింగ్ పెరిగింది. డ్రగ్స్ని ట్రాక్ చేసి ఎక్కడికక్కడ నియంత్రించే పని అయితే మొదలుపెట్టారు. నగర శివార్లో ఉన్నటువంటి కొన్ని విద్యా సంస్థల్లో డ్రగ్స్ వాడకం వినియోగం ఎక్కువగా ఉంది అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. దాని మీద కూడా దృష్టి పెడతామని ఇప్పటికే సైబరాబాద్ కమిషనర్ కానీ రాచకొండ కమిషనర్ కానీ ప్రకటించారు. నగర శివార్లకు సంబంధించినటువంటి ప్రాంతం అంతా ఈ రెండు కమిషనరేట్ పరిధిలో ఉన్న నేపథ్యంలో ఎక్కువగా ఈ సైబరాబాద్ అండ్ రాచకొండ కమిషనర్ల యొక్క పాత్ర అయితే చాలా కీలకమైనటువంటి ఇదిగా భావించాలి శిరీష. అలాగే అరవింద్ గారు, ఏ గవర్నమెంట్ వచ్చినా మొదటగా ఇలాంటి డ్రగ్స్ పైన చర్యలు తీసుకోవడానికి చూస్తూ ఉంటారు, చాలా హడావుడి చేస్తూ ఉంటారు. ఈ హడావుడి అంతా కూడా గత ప్రభుత్వంలో చూసినట్లయితే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఉచ్చు అనేది మొత్తం తిరుగుతూ వచ్చింది, కానీ దాన్ని తూతు మంత్రంగానే వదిలేశారు. యా, నేను అదే చెప్తున్నాను. దానికి రాజకీయ పరమైనటువంటి సెలబ్రిటీలని కూడా మేము వదలట్లేదని రాజకీయ పరమైనటువంటి అడ్వాంటేజ్ తీసుకోవడానికి వాడికి ఉన్న పరిస్థితే తప్ప దాని విషయంలో క్లియర్ కట్గా లేదు అనేది ఒకటి ఉంటే, రెండోది దాని విషయంలో ఈడీ అడిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అడిగినటువంటి సమాచారం, కేసుకు సంబంధించిన సమాచారం కూడా అప్పటి రాష్ట్ర పోలీసులు ఇవ్వలేదంటూ విమర్శలు ఉన్నాయి. దాని విషయంలో కోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తంలో గత ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కేవలం ప్రచారానికే పరిమితమైతే ఈ ప్రభుత్వం యొక్క ఇనిషియేషన్ అయితే కనిపిస్తుంది. కానీ ఇదే వేగాన్ని ఇదే గమనాన్ని కనుక కంటిన్యూ చేస్తే మాత్రం దీనికి ఒక సానుకూలమైనటువంటి ఫలితం వచ్చేటటువంటి పరిస్థితి ఉంది శిరీష. అంటే గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు అంటే ఒకసారి దీనికోసం దృష్టి సారించి తూతూ మంత్రంగా వదిలేసిన ప్రభుత్వము ఈసారి ఈ ప్రభుత్వం అయినా దీనికి ఎటువంటి చర్యలు తీసుకునే దాఖలాలు కనిపిస్తున్నాయి? అంటే ఒకటైతే క్లియరు, ట్రాకింగ్ది ముఖ్యము, మత్తు పదార్థాల వాడకము అమ్మకము రెండోది, దీనికి సంబంధించినటువంటి ట్రాకింగ్ ఏదైతే ఉందో వాడకందారుల కంటే కూడా అమ్మకందారుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కఠినంగా వ్యవహరించే క్రమంలో ట్రాకింగ్ అనేది చాలా కీలకం. వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ట్రాకింగ్ అనేది చాలా కీలకం. ఆ ట్రాకింగ్ విషయంలో రేవంత్ రెడ్డి కానీ ముగ్గురు కమిషనర్లు కానీ చాలా కఠినంగా ఉన్నారనేది ఇప్పటివరకు వస్తున్నటువంటి సిగ్నల్స్. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా ఏ రకమైనటువంటి రూపం తీసుకుంటుంది అనేది భవిష్యత్తులో మనం పూర్తి స్థాయిలో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది శిరీష. అలాగే అంటే ఇవి బయట దేశం నుంచి ఇక్కడికి విక్రయిస్తున్నప్పుడు ఏ మార్గాల ద్వారా విక్రయిస్తున్నారు? అసలు మొదటగా అక్కడ కట్టడి చేసినట్లయితే ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయొచ్చు అంటారా? అంటే ప్రధానంగా గంజాయి తప్ప మిగతా మత్తు పదార్థాలు మేజర్గా విదేశాల నుంచే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గోవా నుంచి వచ్చేటటువంటి మత్తు పదార్థాలను కూడా నియంత్రించేటటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. వీటన్నిటినీ ఒకవైపు ఉంటే హైదరాబాద్ నగరానికి ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మాత్రమే ప్రధాన కనెక్టివిటీగా చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి వచ్చే వాళ్ళలో ఏ రకమైనటువంటి మత్తు పదార్థాలు అదే సందర్భంలో బంగారం లాంటివి క్యారీ చేయకుండా అంటే అక్రమ మార్గాల ద్వారా రాకుండా పూర్తి స్థాయి స్కానింగ్ ఫెసిలిటీ అయితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉంది. స్నిఫర్ డాగ్స్ ఉన్నాయి. అదే సందర్భంలో దీనికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుంది. ట్రాకింగ్ ఇందాకటి నుంచి నేను చెప్తున్నటువంటి ట్రాకింగ్ ఏదైతే ఉందో ఆ ట్రాకింగ్ వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి వీటన్నిటి రిజల్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది సమీప భవిష్యత్తులో ప్రభుత్వం ఇదే వేగంతో వెళ్తుందా, ప్రభుత్వం ఈ వేగాన్ని తగ్గిస్తుందా అనేది కూడా పూర్తి స్థాయిలో చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వం యొక్క ఇనిషియేషన్లో ఒకటి మాత్రం క్లియర్, గతంలో లేనిది ఇప్పుడు కొత్తగా ఈ మహిళలకు సంఖ్య సంబంధించినటువంటి అంటే సెల్లర్స్, మహిళా పెడ్లర్స్ని ఐడెంటిఫై చేయటం, దాన్ని కొంచెం సీరియస్గా
దృష్టి పెట్టడం అయితే క్లియర్గా కనిపిస్తోంది శిరీష. రైట్, థ్యాంక్ యూ అరవింద్ గారు.